దేశవ్యాప్తంగా ఆజాదీక అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి తరాలకు తెలియజేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్వాతంత్ర్యోద్యమంలో అక్టోబర్ 26వ తేదీకి ఉన్న ప్రాముఖ్యతపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీక అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటం కోసం ఆనాటి ఉద్యమకారులు చేసిన త్యాగాలను సంఘటనలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 26 దేశ చరిత్రలో లిఖించదగిన రోజు. 1947వ సంవత్సరం జమ్మూ కాశ్మీర్ రాజు మహారాజా హర్సింగ్ ఇదే రోజు తన రాజ్యాన్ని భారత్లో విలీనం చేస్తూ సంతకం పెట్టారు. అక్టోబర్ 26వ తేదీన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు జర్నలిస్ట్ గణేష్ శంకర్ విద్యార్థి జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం మద్దతుతో జమ్మూ కాశ్మీర్లోని కొన్ని తెగలు ఉరి బారాముల్లా ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ రాజు మహారాజా హర్సింగ్ అక్టోబర్ 24న భారత సైన్య సహకారాన్ని అర్థించారు. దీనిని భారత డిఫెన్స్ కమిటీ అక్టోబర్ 25న ఆమోదం తెలిపింది. ఈ కమిటీలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, బల్దేవ్ సింగ్, గోపాలస్వామి అయ్యంగార్ సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు ఈ సమావేశంలో బ్రిటిష్ ఆర్మీ చీఫ్, వాయు నౌకాదళ అధికారులు కూడా పాల్గొన్నారు. కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం వారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ సెక్రటరీ విపి మీనన్ను శ్రీనగర్కు పంపించి అప్పటి పరిస్థితిని అంచనా వేసి వెంటనే తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. దీంతో శ్రీనగర్కు వెళ్లి తిరిగి ఢిల్లీకి చేరుకున్న విపి మీనన్ సైనిక దళాలను వెంటనే శ్రీనగర్కు పంపించాల్సిందిగా సూచించారు. అక్టోబర్ 26వ తేదీన మహారాజా హర్సింగ్ జమ్మూ కాశ్మీర్ రాజ్యాన్ని భారత్లో విలీనం చేస్తున్నట్లు విలీన పత్రంపై సంతకం చేశారు. దీనిని అప్పటి భారత చివరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ ఆమోదించారు. అక్టోబర్ 27న మొదటి సిక్ బెటాలియన్ దళం ఆకాశమార్గం ద్వారా శ్రీనగర్కు చేరుకుని దురాక్రమణల నుంచి రాజ్యాన్ని విడిపించారు. దీంతో అక్టోబర్ 26వ తేదీని జమ్మూ కాశ్మీర్ విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. స్వాతంత్ర సమరయోధుడు గణేష్ శంకర్ విద్యార్థి 1890వ సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ జిల్లాలోని అట్టలాటర్ ప్రాంతంలో జన్మించారు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత కాయస్థా కళాశాలలో విద్యార్థి జాయిన్ అయ్యారు. కుటుంబ పరిస్థితుల కారణంగా కళాశాల విద్యను ఆయన పూర్తి చేయలేకపోయారు. జర్నలిస్టుగా డిప్లొమా చేయాలనుకున్న విద్యార్థి తగిన ఆర్థిక సహకారం లేని కారణంగా క్లర్క్గా జీవితాన్ని ప్రారంభించారు. మనసులో ఉన్న అభిలాష ప్రకారం స్వతంత్ర పోరాట యోధులకు మద్దతుగా నిలుస్తున్న కర్మయోగి పత్రికకు వ్యాసాలు రాయడం ప్రారంభించారు. అనంతరం కాన్పూర్కు వెళ్లిన విద్యార్థి 1920లో సొంతంగా హిందీ వారపత్రిక ప్రతాప్ను ప్రారంభించారు. రాయబలేరిలో జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు రెండేళ్లు కఠిన కారాగార శిక్షను అనుభవించారు. జైలు నుంచి విడుదలైన తరువాత తన రచనలను కేవలం స్వాతంత్ర ఉద్యమకారులకు మద్దతుగానే కాకుండా సమాజంలో నెలకొన్న సామాజిక అసమానతలను తొలగించడానికి ఉపయోగించారు. హిందూస్థానీ బిరాదరీ ద్వారా వివిధ వర్గాలలో మతాలకు చెందిన ఉత్సవాలను సంఘటితంగా నిర్వహించేలా కృషి చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడైన గణేష్ శంకర్ విద్యార్థి మహాత్మాగాంధీ శిష్యుడుగా పేరుగాంచారు. సహాయ నిరాకరణ ఉద్యమం, హోంరూల్ ఉద్యమాలతో పాటు కాన్పూర్లోని నూలు పరిశ్రమ కార్మికులు జరిపిన దాడులలో 1931వ సంవత్సరం మార్చి 25న 40 ఏళ్ల వయస్సులో ఈయన హత్యగావించబడ్డారు. కాన్పూర్ సింహంగా పేరుగాంచిన విద్యార్థి స్వాతంత్ర స్ఫూర్తిని, త్యాగాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం హిందీ జర్నలిజంలో ప్రతిభ చూపించిన వారికి గణేష్ శంకర్ విద్యార్థి అవార్డును ప్రదానం చేస్తున్నారు.